ఈ తర్వాత నీ తర్వాత వేణు చూస్తున్నాడు శాంతాకారం భుజగహేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదసం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకనాదం లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధానేశ్వరీం భారతీభూతమస్తదేవనితాం లోకైకతీపాంకురాం శ్రీమన్మన్నగడాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సరిషిజాం వందేం పుణ్యప్రియాం శ్రీమత్పయోదశరణ్యభవాప్తిపోత శ్రీపినుశిరలక్ష్మీ నరసింహ మమ దేహి తరాబులంబం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణునాజ్ఞయ ప్రోత్తమాశ్యాజ్య బ్రహ్మణ దివరాధే శ్వేతపరాహకల్పే వైవస్వరే కలియుగే పదం వాదయంబూ ద్వీపే భరదవక్షపదకండే మేరో దక్షిణ భాగే శ్రీ వెంకటాజలాసూత్రే శ్రీ అహోబల గరుడా జలసి పూర్వద్భాగే శ్రీ రంగచౌదరే శ్రీ కృష్ణ కావేర్యమే శ్రీ భూసమే శ్రీ అచ్యుత స్వామిన దేవాలయ ప్రాంగణ యాగశాలయేషు సభ్యాగ్నికుండ సన్నిధి ఉద్దేశ్య శ్రీవాక్యకర్మణి చతుర్థ దివసే ప్రాతకాలేషు యజమాన మనోవాంఛా ఫలిత్యం శ్రీమాన్ త్రిపత శ్రీహరిపుత్ర భవస్య మాదాస గంగాధర నామదేశ నంద నామదేశ యజ్ఞపవన నామదేశ అపర్ణ నామదేశ్య శివాలి నామదేశ పైడిపాడు గోత్ర భవస్య వెంకటేశ్వర నామదేశ్య అపర్ణ నామదేశిల్ప నామదేశ్య శ్రీరాగ్ నామదేశ్య క్షేమ స్థైరధైర్యాయరాలు ఐశ్వర్యా ప్రతిథమ్ ఏదో బ్రహ్మోత్సవ సమయే ప్రాతకాలేషు సర్వకార్య విజయ సర్వకార్యేషు నిర్విఘ్నేన పరిసమాప్యస్థం అపకృతిదోష ద్వారా మూలమంత్ర శ్రీ మహాగణపతి మూలమంత్ర మహామృత్యుంజయ మూలమంత్ర ఏతత్ శ్రీ నారసింహ మూలమంత్ర హవనంచ కరిష్యే కరిస్తే హవనంచ కరిష్యే ఓం నమో వ్రాతపతయే ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోధరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోధరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీ భరతమూర్తయే నమో నమస్వాహా ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయేకరతుండాయ విద్మహే శూర్పకర్ణాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయా స్వాహ ముర్వారకమే వందనా మృత్యోమృక్షీయమామృత స్వాహ ఓం త్రయంబకం విజామహేతు కందిం పుష్టివర్ధనం ముర్వారకమే వందనా మృత్యోమృక్షీయమామృత స్వాహ ఓం త్రయంబకం విజామహేతు కందిం పుష్టి మాతరం ప్రియం వాసయమే స్వాహ ఆర్ధాష్కరణీమిష్ణిం సువర్ణాం హేమవర్ణీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతపేదో మమా స్వాహ ఆర్ధ్రా నిష్కరణీం విష్ణిం సువర్ణామే మాలీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహస్వాహ స్వామావహ జాతవేదలక్ష్మీమరపామినీం యస్యాంజ్ఞప్రభూతం గావో దాశ్వాశ్వాన్నిందేహం పుషాణహం స్వాహ మహాదేవ్యై చతుర్మహే విష్ణుపత్నీ శ్రీమహి హన్మో శ్రీలక్ష్మీ ప్రయోదయ స్వాహ ఓం ఐం శ్రీం క్లీం కమలే కమలాలయ సిద్ధం ఏతత్ బ్రహ్మోత్సవ చతుర్థ దివసే ప్రాతకాలేషు
సభ్యాగ్నికుండి ఓం విష్ణవే స్వాహ ఓం మృగాయ స్వాహ ఓం సత్యాయ స్వాహ ఓం అచ్యుతాయ స్వాహ ఓం అనుద్ధాయ స్వాహ ఓం హ్రియే స్వాహ ఓం దృత్యే స్వాహ ఓం అగ్వయే స్వాహ ఓం వాయవే స్వాహ ఓం ఈశానాయ స్వాహ ఓం పుణ్యాయ స్వాహ ఓం సర్వాయ స్వాహ ఓం సుగా ఓం పూర్వదేవేమి స్వామే నమః మంత్రరూపేణ సంతరూపేణ క్రియారూపేణ ద్రవ్యరూపేణ సర్వహర ప్రాయశ్చిత్తార్థమసో దేవాది షడ్వైష్ణవంచకరిష్టే ఓం ఐదేన మన్యస్వా నృదేన మన్యస్వా నక్షత్రేణ మన్యస్వా దేవ చతుర్థివా ఓ మతో ఓ దేవాంతర్వేతర విష్ణుమిశ్రమే దివ్యాతృతామ విశ్వాహ విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురయ దివి వజ్రాదకు స్వాహ తద్విప్రాతో పుంజవో జాగ్రభాగం సన సత్వమిందతే విష్ణోర్యత్ పరమం పదగు స్వాహ. ఓం అగ్నిహోత్ర ఇదం నమః. ఆయుష్యం సంపూర్ణ ఆరోగ్యం సౌభాగ్యం అంటే విజమాన సర్వకింకరి మనోవాంఛాపరిత్యర్థం సర్వం శ్రీ అద్భుత పాదారవిందార్పణ యజ్ఞహోత్రార్పణం ఇక్కడ వేస్తాయి. సరే సరే రెండు గంటల
శ్రీస్వామి పాదాలకు గోవింద. ఓం భూహోం భవహం స్వహావం మహాం నమః. ఓం యజ్ఞాప్రియంతామస్తు శివమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అజలమైశ్వర్యమస్తు యత్పాపం దత్పరిహదమస్తు శ్రేయసదస్తు గర్మాస్తు యజన్మద ఆభోజనే రాజన హిరణ్యమను వాద ప్రాణేనే జలమయో భూ శ్యాపృవై దాపయో. బ్రహ్మ పవిత్రేణ పూజా సూర్యస్య పూజయామి. ఓం శ్రీకాయ నమో మానుజాయ నమో నాగరాజాయ నమో సహస్రశీర్షాయ నమో రక్షణాభ్యో నమ. నానావిధ పరిమళ పత్రపుష్ప పూజాన్ సమర్పయామి. రక్షావరణదిపదాభ్యో నమ. పుణ్యపుష్పై పూజయామి. పూజా దాబల్యార్థం దాబల్యార్థం దేవత్తదేమణి ప్రియోజన ప్రయోదయాదు ఉమాపోజ్యోతహం తం బ్రహ్మబోద్భవస్సు కన్నా నిరుద్దేశ్య గుళ్ళూరు గ్రామే శ్రీభూతమేదవి అక్షుతస్వామిన దేవాలయ కళ్యాణ మండప సన్నిధౌ అగ్నిల్ వర్తమానగోహారక చంద్రమానన ప్రభాస సముద్రాణ మధ్యే శ్రీక్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే ఏతత్వరుతు జ్యేష్ఠమాయి యజ్ఞభవన్నామదేశ్య అపన్నామదేశ్య శివాలినామదేశ్య పైడిపాల గోత్రధ్వజ్య వెంకటేష్ నామదేశ్య శిల్పానామదేశ్య శ్రీరాజ్నామదేశ్య క్షేమ స్థైర్య ధైర్య విజయాభియారోగ్యశ్వర్య కార్యక్రమాలు తెచ్చినవి పటాలు పెట్టుకుని దీపారాధన చేసుకుని మనకు శక్తి కొలది మనం పూజించుకుంటాము. కానీ ఇటువంటి విశేషమైనటువంటి దేవాలయాలు జరిగేటువంటి ప్రతి పూజా కార్యక్రమం కూడా లోక కళ్యాణార్థం నిర్వహించేది. ఇక్కడ మనం సంకల్పం చెప్పుకున్నట్టు అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం సర్వేషాం భక్త జనానాంచ కూర్చుని చేసినటువంటి పుణ్య దంపతులు కోసం మేఘస్యా మండవ మూర్పయామి విశ్వసేనాయ నమః.
బ్రహ్మణోపహరది నమస్కరోమి రమారమణ గోవింద లక్ష్మీరమణ గోవింద ధాత్రీరమణ గోవింద గోవింద ప్రియా అబ్బాయి గాని అమ్మాయి గాని ఉన్నట్లయితే మనం తెలిసిన వారి ద్వారా మా ఇంట్లో బాహుద్యాద్యం ప్రతిగృహాదు రాజా కళ్యాణోత్సవాన్నిగా వారికి సాంబుగా వారు విజ్ఞాపన చేస్తూ సామూలాన్ని నమస్కరించుకుంటున్నారు. ర్పయామిర్పయామిగం దర్పయామి మగే ఆధ్వర్యం దర్పయామి మందస్థానం దర్పయామి గంధాం ధారయామి గంగాది పుణ్యతీర్థ జలాయ నమః గంధాం ధారయామి గంధమాలేపయామి పుష్పై పూరయామి ఓం వర్ణామావందర సత్యే నమావం గోదావరి కృష్ణకావేరీ నమావం పుణ్యతీర్థ జలాయ నమావం నానావిధ పరిమళ పత్ర పూజాం దర్పయామి రూపాగ్రామయామి మే రూపార్వినోరు విదూపారివారితః బుధా బ్రహ్మ పవిత్రేణ బుధా సూర్య శ్రీమతయామి పరోపర నిఘం దర్పయామి ఓం ఓం నమో నారా పూజా దావల్యార్థం ధర్మదావల్యార్థం పరోపర లోకపాలక దేవతాభ్యో నమః అక్షదిక్పాల దేవతాభ్యో నమః
ఆసనాన్ ప్రకల్పయామి. బ్రహ్మణే నమః, ఇంద్రాయ నమః, అగ్నే నమః, యమహృదయే నమః, వరుణాయ నమః, వాయువే నమః, కుబేరాయ నమః, ఈశానాయ నమః, దిక్పాలక దేవతాభ్యో నమః. పుణ్యం పుణ్యపుష్పాన్ని సమర్పయామి, పుణ్యపుష్పాన్ని సమర్పయామి, పరిమళ ధూమాగ్రాపయామి. ఇమే ధూపాది వినోది విధూపాది బాధురాః, ఊదా బ్రహ్మ పవిత్రేణ బూదా సూర్యస్య రజ్జుభిః. ఇమే గంధాసు వినోది ద్విగంధాది బాధురాః, ఊదా బ్రహ్మ పవిత్రేణ బూదా సూర్యస్య రజ్జుభిః. ఆవాహిదా దిక్పాలక దేవతాభ్యో నమః. గంధమాలేపయామి, గంధద్వారాం దురాదృశాం సర్వభూతానాం స్వామివోపత్వయే శ్రియం గంధమాలేపయామి. గురుదుర్గదినభ్యస్య రాహవే కేతవే నమః. ఆదిత్య నవగ్రహ దిక్పాల దేవతాభ్యో నమః. సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు. విరాస్తాం ప్రవేశయామి శోభనా వాద్యం. యద్భూతం ఉదామృతత్వేదానేనాతిరోహతి ఏదావానస్య మహిమా అదోధ్యాయాగుస్య పూరుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోత్తౌదయత్పురుష పాదోస్యేహాభవాత్పునః తదో విశ్వన్యక్రామద సాధనానసనై అభి తస్మాద్విరారజాయత విరాజో అధిపూరుషః సజాతోత్యజిత్వః పశ్చాద్దో మదోపరః దేవాజయంత సాధ్యాజయశ్చయే తస్మాద్యజ్ఞాః సర్వహుతః సంవృతం బృహదాజ్యం పశోగస్తాగుశ్చక్రేవాయువ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞాః సర్వహుతః రజస్సాం ఆదిత్యవర్ణం తమజస్సు భారే సర్వాణి రూపాన్ని విదిత్య వీర నామాన్ని కృత్వాభివదన్ యదాపురుషస్య విశ్వయాదిత్యవర్ణం తమస్వరాజం విద్వానముదయవతి. స్వామివారి కళ్యాణం మనం దాన్ని కాపాడుకుంటూ మన ధర్మాన్ని తెలుసుకుంటూ మన ఆచారాన్ని సంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన గ్రామానికి మీకు అందరికీ కూడా సుభిక్షంగా ఆ స్వామి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా కలుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా సరే గ్రామస్తులందరూ కూడా కళ్యాణోత్సవం అంటే సాధారణంగా నా తెలిసి ఒక 200 మంది 500 మంది తక్కువ ఉండరు. చాలా తక్కువ మంది వచ్చారనుకుంటాను. ఈ రోజున తెలియక వచ్చారో వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు. ఆ పెద్దవాళ్ళు చెప్తుంటారు ప్రాప్త ప్రాప్త ఫలం. స్వామి పాదాలకు గోవింద పరమన్నాద్యం వీర్యం వాద్యమైన స్మరామి సులగ్నే సావధాన సుమూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన భక్తాని స్వర్ణ పాయా భగవాన్ పాదేన కమటో వరాహనోరి కళ్యాణదాయే వధు భార్గవ్యో రఘునాయకోపదే బుద్ధస్య కల్గే దివద్ బ్రహ్మాదిస్తురనామరోపవలద్దేవోర్యద్రక్షకః పాయాద్భో భగవాన్ పాలకవత్సరూపకారే గోపాల
స్వామివారికి జీలకర్ర బెల్లము శుభమూర్తి కాలంలో స్వామివారికి సమర్పణ చేస్తూ ఉన్నారు. కళ్యాణోత్సవం యొక్క శుభ ఫలితాలని భక్తులందరికీ కూడా అందజేయాలని ఆ స్వామి అనుగ్రహం. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో గురుదేవో, మహేశ్వర మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే భరతవర్షే భరతగండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఆగ్నేయ ప్రదేశే కుటుంబ సభ్యానాం క్షేమ ధైర్య ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ అనేక జన్మసు పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త మహాపాతకాది సమస్త దురిత క్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం మిత్రూణాం కుంభి పాక లోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది విదేభ్యో ఉత్తీర్య తిలైహి సూర్యమండల ధాత్రీరమణ గోవింద గణపతి వేదస్య అరణం మానామదేశ్య యజ్ఞభవన్ నామదేశ్య అపర్ణా నామ్నిహి శివాలి నామ్నిహి పైడిపాలగోత్రోద్భవస్య వెంకటేష్ నామదేశ్య శిల్పా నామ్నిహి శ్రీరాగ నామదేశ్య సహ కుటుంబానాం ఆయుష్ ఆరోగ్య సకల శుభఫలాభ్యాప్యర్థం యథాశక్తి ఎంతైనా సరే యథాశక్తిగా పోతామా. ఓం దుష్టాకారయంతం గో బ్రాహ్మణే విలగో సమస్తార్జునా భవంతు. ఆంగిరాజాజ భారద్వాజ భారద్వజ భయాజయ పర్వరాంగిర భారద్వాజ గోత్రోపమస్య చతుష్కర పర్యంతం బ్రాహ్మణే భార్గవ శవన అప్రువాణ ఔరవైల పంచాశ పర్వాన్విత భార్గవత గోత్రోద్భవాం భృగో సంకల్పత్రయాం భార్గవ గోత్రయాం దాస్యామి శుద్ధాల పర్యంతం గోబ్రాహ్మణే సంభవతు కాశ్యప ఆవక్సార నైద్రువ త్రయాధేయ దేవదేవ్యో యజ్ఞోభిధానం కరిష్యే అనర్యాయ శ్రీంబజో ఋతుభ్యోదారే శ్రీంబసా నామరత్నమాయన్ సంవిధానం ఆరాధన జరుగుతున్నది. తదుపరి మాంగళ్య దాన కొద్దిసేపట్లో శ్రీ నమావోం దృతీయ నమావోం పవిత్రే నమావోం శ్రీం ప్రమోదాయిన్యే నమావోం శ్రీం అరణ్యే నమావోం శ్రీం భౌష్ణే నమావోం శ్రీం క్షోణ్యే నమావోం శ్రీం
మధ్యే నమావుం శ్రీం లోకమాత్రే నమావుం శ్రీం బ్రహ్మమాత్రే నమావుం శ్రీం పద్మ ప్రియాయ నమావుం శ్రీం పద్మహస్తాయ నమావుం శ్రీం పద్మాక్షే నమావుం శ్రీం పద్మసుందర్యే నమావుం శ్రీం. భోజనం ఎప్పుడైనా ఉంటుంది మనకి, కానీ అతిథులు అయిపోతే మళ్ళీ దొరకవు. స్వామి దొరకదు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేసి చక్కగా ఇంటికి వెళ్ళవలసింది. ఆ కళ్యాణ అతిథుల్ని ఇంటికి తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టుకోండి. ధనము దాచుకునే చోట, ధాన్యం ఉంచుకునే చోట ఈ అతిథులు ఉంచుకుంటారు, మనం పెట్టుకుంటే మంచిది. ఆ ఇంట్లో కూడా ఇప్పుడు కూడా అక్షయము అంటే తరగనిది అని అర్థము. కాబట్టి అందరికీ కూడా సర్వశుభాన్ని కలిగించేటువంటి ఈ కళ్యాణోత్సవంలో స్వామివారి మాంగళ్య ధారణ చేస్తారు. తలంబ్రాల బియ్యం పోస్తారు. గోవింద అచ్యుత స్వామి తలంబ్రాల పాట వస్తుంది. పిడికిడ చతుస్సాగర పర్యంతం భార్గవాన్విద భాగవత గోత్రోద్భవాం భృగో సంకల్పతనయాం భాగవత గోత్రజాం మే ప్రణీతం దాస్యామి సుత్తాల పర్యంతం గోబ్రాహ్మణే గృహంభవతు కాశ్యప ఆవక్సార నైద్రువ తర్యాధేయ దేవదేవ్యో యజ్ఞోభిధానం కరిష్యే అనిర్యాయ శ్రయంబయోదిభ్యోదాదే శ్రయంబసామృతమాయంతో ఆరాధన జరుగుతున్నది. తదుపరి మాంగళ్య దాన కొద్దిసేపట్లో శ్రీయేన భావం దృశ్యేన భావం పవిత్రేణ భావం శ్రీం ప్రమోదాయిన్యేన భావం శ్రీం అరణ్యేన భావం శ్రీం భోష్ణేన భావం శ్రీం క్షోణ్యేన భావం శ్రీం మధ్యేన భావం శ్రీం లోకమాత్రేన భావం శ్రీం బ్రహ్మమాత్రేన భావం శ్రీం పద్మ ప్రియాయన భావం శ్రీం పద్మహస్తాయన భావం శ్రీం పద్మాక్షేన భావం శ్రీం పద్మసుందర్యేన భావం శ్రీం. భోజనం ఎప్పుడైనా ఉంటుంది మనకి, కానీ అతిథులు అయిపోతే మళ్ళీ దొరకవు. స్వామి దొరకదు.
ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి భోజనం చేసి చక్కగా ఇంటికి వెళ్ళవలసింది. ఆ కళ్యాణ అతిథులను ఇంటికి తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టుకోండి. ధనము దాచుకునే చోట, ధాన్యం ఉంచుకునే చోట ఈ అతిథులు ఉంచుకుంటారు, మనం పెట్టుకుంటే మంచిది. ఆ ఇంట్లో కూడా ఇప్పుడు కూడా అక్షయము అంటే తరగనిది అని అర్థము. కాబట్టి అందరికీ కూడా సర్వశుభాన్ని కలిగించేటువంటి ఈ కళ్యాణోత్సవంలో స్వామివారి మాంగళ్య ధారణ చేస్తారు. తలంబ్రాల బియ్యం పోస్తారు. గోవింద అతిద స్వామి తలంబ్రాల పాట వచ్చి పిడికిడి తలంబ్రాలు విజ్ఞప్తి. మేము ఏకడ ముఖ్యంగా మన ధర్మాన్ని, మన సంప్రదాయాన్ని మీరు చక్కగా ఆచరించి రేపటి తరానికి మనం అందించేసిన బాధ్యత ఒకరి మీద. ధర్మానికి దూరం అయిపోతారు, ఇదంతా కూడా దూరం అయిపోతుంది. కాబట్టి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. రేపటి తరానికి చక్కగా మన సంప్రదాయం పట్ల, మన ధర్మం పట్ల వారికి భక్తి భావన కలిగేలా మీరు ఉండాలి. మీరు చక్కగా
భద్రే శ్రీనివాస పరమందనం శ్రీ శ్రీనివాస కులదైవదన్న శ్రీ శ్రీనివాస పరమాగతిర్న వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరదలగమలే. ఈ యొక్క పేర్లు నమోదు చేసుకుని స్వామివారికి సరిపోవలసిన కోరుతున్నాం. కళ్యాణం అనంతరం జరిగే సదుపుల కార్యక్రమం ఎంతో విశిష్టమైనది. ప్రతి ఒక్కరూ కూడా మీ పేరుతో స్వామివారికి మీ తోచిన అమౌంట్ ని కోరుచున్నాం. గోవింద గోవింద గోవింద. Hey.